మేకల సుబ్బారావు గారు ఉన్నారు వారు కూడా వచ్చి వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా శ్రీ కటికల శివభగ్రావు గారికి ఈ రోజు కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి అప్పారావు గారికి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అర్జున్ రావు గారికి మా తోటి మిత్రులు శ్రీనివాసరావు గారు అట్లానే మా మిత్రులు యంగ్ లీడర్ బాబట్ల ప్రాంతానికి కాబోయే నాయకుడు కాబోయే ఎమ్మెల్యే అని చెప్పేసి మనందరం ఒక్కసారి చప్పట్లతో వారిని ఆశ్వస్తామండి మరి వారికి ఇక్కడ వచ్చినటువంటి మిత్రులందరికీ పేరు పేరు నమస్కారాలండి మురళి ఉప్పాల మురళి గారు ఎంపీ మరి నా పేరు మేకల సుబ్బారావు నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను పార్స్ ఉపాధ్యాయ సంఘానికి కన్వీనర్ చేస్తున్నాను బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగాను ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శికి చేస్తూ మరి నేను వచ్చినటువంటి సమాజానికి నేను ఏ స్థాయి నుంచి వచ్చానో ఆ స్థాయి నుంచి ఉన్నటువంటి విద్యార్థులు కానీ నా తోటి పేదవారికి సహాయం చేయాలని చెప్పేసి అనే కార్యక్రమం పెద్దల ఆశీస్సుతో చేస్తూ ఉన్నామండి గత 3 సంవత్సరాల క్రితం పూలే అంబేద్కర్ పార్స్ యొక్క ఆర్గనైజేషన్లో నేను మా మిత్రులు గురుజాల శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో సభ్యుడిగా చేరి ఉన్నాను మా సారు కటికల సార్ గారు ఉన్నారు గుంటూరు వారి ఆధ్వర్యంలో మిత్రులారా మనం ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలామంది కొంతమంది స్నేహితులు వచ్చాం అభిమానులు వచ్చాం సభ్యులు వచ్చాం సేబ్లెస్లు వచ్చాం మనందరమే పార్ సంస్థ అధినేత శ్రీ కటికల శివభాగ్యరావు గారి యొక్క అడుగుజాడల్లో నడవాలి వారు చేసే కార్యక్రమాలకి మనందరం ఆశీస్సులు ఇచ్చి అడుగులు అడుగేయాలి ఎందుకు వేయాలంటే ముఖ్యంగా మేధావులారా ఉపాధ్యాయులారా ఆలోచించండి సమాజంలో ఉన్నటువంటి అడుగున ఉన్నటువంటి అట్టడుగున ఉన్నటువంటి వారిని సేవ చేయాలి విద్యాపరంగాని ఆర్థికపరంగాని ఇబ్బంది ఉన్నవారు మరి చదువు మధ్యలో మానకూడదని చెప్పేసి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు పూజ్య ఉత్తర భారతదేశంలో చూసుకుంటే పూజ్యులు కన్సీరామ్ గారు ఆ రోజు చాలా పెద్ద కార్యక్రమం చేశారు కానీ వారు ఒక్కే ఒక కార్యక్రమం వెళ్ళిపోయారు వారు సామాజిక కార్యక్రమం వెళ్ళారు కానీ మన పెద్దలు గురితల్లి శివభాగ్యరావు గారు సామాజిక కార్యక్రమాలు ఎంత ముఖ్యమో మనం ఆర్థికంగా ఆ స్థాయిలో ఉంటే భవిష్యత్తులో మనం నిలబడగలము మూడోది ఫోర్త్ ఎస్టేట్ మనకు ఒక పేపర్ ఉండాలి మనకు ఒక మీడియా ఉండాలి మనం ఇంత ఇన్ని వేల మంది వచ్చినా లక్షల మంది వచ్చినా సరే పేపర్లో మనం ఎవరు కవర్ చేయరు మన మీడియా ఉందనుకోండి మనం ఎంతమంది వచ్చామో మనం కవర్ చేసుకోవచ్చు మన యొక్క భావాలు భావజాలాలని పంచుకోవచ్చు ఉద్దేశంతో చాలా వేప్రేశాలు ఎందుకంటే సార్ దాంట్లో నేను ఒక ఉపాధ్యాయుడిగా నా శక్తి కొలవ భాగస్వామ్యులు అన్నింటిలో ఉన్నాను చాలా వాటిలో ఉన్నాను వారు మరి ఇప్పుడున్నటువంటి ఈ యొక్క పత్రికా రంగంలో ఒకటి రెండు కులాల వారు మరి వారు ధనవంతులు ఎందుకంటే నేను విలేకరిగా 8 సంవత్సరాలు చేస్తున్నాను నేను విలేకరిగా చేసినప్పుడు సైకిల్ మీద ఉండేవారు ఈరోజు పత్రికా అధినేతలు కారణం ఏంటంటే వారికి ప్రభుత్వం అండదండలు ఉన్నాయి మరి మన సారికి లేకపోయినప్పటికీ ప్రతి ఒక్క ఉద్యోగి కానీ ప్రతి ఒక్క బహుజనుడు కానీ బహుజనుడు మీన్స్ కులం కాదండి ఇక్కడ మానసికంగా అందరూ మనం ఒక ఏ కులంలో ఉన్నప్పటికీ అతను బీసీ కావచ్చు ఓసీ కావచ్చు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు సారికి అందుబాటులో మనం అందరూ ఉండి ఆ యొక్క ఆర్గనైజేషన్లో మనం భాగస్వాములు అయ్యి వారితో పాటు మనం కూడా అభివృద్ధి చెందుతూ ఉండాలని కోరుకుంటూ ముఖ్యంగా ఉపాధ్యాయులందరికీ మరలా మరలా విన్నవిస్తున్నామండి మనం సార్ యొక్క అభిప్రాయాల్ని ఆలోచనల్ని వారి యొక్క అడుగుజాడల్లో మనం కూడా మమ్మేకమంత కోరుతూ